येरकुमी कसुगायलु दूरकुमी बन्धुजनुल दोषमुसुम्मी सुम्मी पारकुमीरणमन्धुन मीरकुमी गुरुलाज्ञ मेदिनि सुमती मेदिनि सुमती రాలిన పిందెలను ఏరవద్దు బంధువులను దూషించవద్దు యుద్ధము నుండి పారిపోకూడదు అదే విధంగా గురువులు చెప్పిన మాట జవదాటకూడదు వివరణ ఈ పద్యాన్ని రాసింది సుమతి శతకర్త బద్యన కసుగాయలు అంటే లేత పిందెలు లేత పిందెలను ఏరుకుని తినడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి లేత పిందెలను ఏరకూడదు అలాగే అతిథి దేవోభవ అన్నారు అంటే ఇంటికి వచ్చిన చుట్టం దైవంతో సమానం కాబట్టి ఆ చుట్టాలను ఎట్టి పరిస్థితిలో కూడా నిందించకూడదు రణం అంటే యుద్ధం యుద్ధంలో వినిదిరిగి పారిపోవడం పిరికివాళ్ల లక్షణం కాబట్టి యుద్ధం నుంచి ఎట్టి పరిస్థితిలో పారిపోకూడదు అంటే ఇప్పుడు జీవితం అనే యుద్ధంలోంచి వెనక్కి పారిపోకూడదు ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి దాని అర్థం అలాగే విద్యార్థులు కూడా తమ యొక్క విద్యకు సంబంధించినటువంటి సమస్యలు సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకుని ముందుకు వెళ్ళాలే తప్ప చదువు నుంచి భయపడి పారిపోకూడదు అని దీని అర్థం అలాగే గురువులు విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలని మంచి మంచి విషయాలు చెప్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువులు చెప్పే మాట జవదాటకూడదు మేదిని అంటే ఈ భూమి మీద ఈ ప్రపంచములో అని అర్థం ఈ విధంగా ఈ పద్యం యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు